భాషా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్ల గడువు ముగియడంతో ప్రచారంలో తలమునకలయ్యారు. అన్ని చోట్ల వైసీపీ అభ్యర్థులు ప్రచారంలో జోరు మీదున్నారు. ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలం అరివేముల ఎంపీటీసీ స్థానానికి బరిలోకి దిగిన వైసీపీ అభ్యర్థి మేడిబోయిన చిన్నవేలుగొండయ్య ప్రచారంలో జోరు పెంచారు. నామినేషన్ల తేదీ ముగియడంతో ప్రచారం ప్రారంభించారు. చిన్నవేలుగొండయ్య తరపున ఎంపీటీసీ పరిధిలోని సన్నపరెడ్డి ప్రకాష్ రెడ్డి, మునగల ఈశ్వర్రెడ్డి, వై కాశయ్య, మేడిబోయిన నాగయ్య, మారంరెడ్డి వెంకటరెడ్డి, మేడిబోయిన తిరుపతయ్య, సన్నపరెడ్డి పరమేశ్వరరెడ్డి, సన్నపరెడ్డి శ్రీనివాసరెడ్లు ప్రచారంలోకి దిగారు. దీంతో ఈ ఎంపీటీసీ రసవత్తరంగా పోటీ మారింది. అరివేముల ఎంపీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థి రంగంలోకి దిగడంతో మండలంలో ఈ స్థానం చాలా కీలకమైందిగా మారింది. అరివేముల ఎంపీటీసీ స్థాన పరిధిలో ఉన్న పెదచెర్లోపల్లి, ఏకునాంపురం, తుమ్మగుంట, అరివేముల, జంగమారిపల్లి, చింతలపాలెం గ్రామాలలో వైసీపీ అభ్యర్థి చినవేలగొండయ్య ప్రచారం సాగించారు. ఎంపీటీసీ స్థాన పరిధిలో ఉన్న గ్రామాలలో చినవేలగొండయ్య ప్రచారానికి ప్రజల నుండి మంచి మద్దతు లభించింది. యువకుడు ఉత్సాహవంతుడైన చినవేలగొండయ్యకు ప్రచారంలో పాల్గొంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజారంజక పాలన గురించి, ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి పథకాలను ఓటర్లకు వివరిస్తూ ప్రచారం సాగిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. తాను ఎంపీటీసీగా గెలిపొస్తే మండల పరిషత్తుకు పంపిస్తే ప్రాదేశిక పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తానని ఆయన వివరిస్తున్నారు. అరివేముల ఎంపీటీసీ ప్రాదేశిక పరిధిలోని పలు గ్రామాల్లో ఉన్న సమస్యలను తన కృషి మేరకు శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ సహకారంతో, గ్రామస్తుల సహకారంతో పరిష్కరిస్తానని ఈ సందర్భంగా వెలుగొండయ్య ఓటర్లకు వివరిస్తున్నారు. ఏది ఏమైనా సిఎస్పురం మండల పరిషత్ ఎన్నికల్లో అరివేముల ఎంపీటీసీ స్థానం ప్రత్యేకత సంతరించుకుంది. వైసీపీ, టీడీపీ పార్టీలకు ఈ అరివేముల ఎంపీటీసీ స్థానం ప్రతిష్టాత్మకంగా మారింది. ఏం పని వేసినా అందరికి ఇంజక్షన్ మనం వేయాలి ఇప్పుడు, అంతేనా? మనం వేసుకుండేది లేదు.